ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సో షుగర్ వ్యాధిని రివర్స్ చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్న పులిపాటి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు సో షుగర్ వ్యాధి వస్తుందంటే కంట్రోల్ అని చెప్తూ ఉంటారు కానీ న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీన్ని రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు అది ఎలాగా ఖచ్చితంగా షుగర్ వ్యాధి ఎవరైనా ఏ స్టేజ్ లో ఉన్నా కానివ్వండి దీన్ని రివర్స్ చేయొచ్చండి అండ్ ఇలా ఎన్నో కేసెస్ ఆల్రెడీ చేసి ఉన్నాము అండ్ షుగర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన పని లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే దీనికి ఖచ్చితంగా చాలా నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది అది పాటిస్తే మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్న స్టేజ్లో ఉండనివ్వండి లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న స్టేజ్లో అయినా ఉన్న వాళ్ళని కంప్లీట్గా మనము రివర్స్ చేయొచ్చు అయితే ఏ స్టేజ్లో ప్రస్తుతం ఉన్నారు దాన్ని బట్టి మనము టైం డ్యూరేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఇప్పుడే అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారనుకోండి వాళ్ళు అసలు మెడిసిన్ స్టార్ట్ చేయకుండా ఉండి సింపుల్ చేంజెస్ డయట్లో తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తెచ్చుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు అసలు మెడికేషన్ వైపు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఆల్రెడీ మెడిసిన్ యూస్ చేస్తూ ఉన్నారు షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు అండ్ మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు నుంచి వేసుకుంటూ ఉన్నారు ఈవెన్ అలాంటి వాళ్ళకు కూడా దీన్ని రివర్సల్ విత్ ఇన్ త్రీ మంత్స్ చేయొచ్చు అండ్ ఎవరైతే ఇన్సులిన్ డిపెండెంట్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ డయాబెటీస్ని మినిమం సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్లో ఎంత హై లెవెల్స్ తీసుకుంటున్న వాళ్ళు అయినా సరే ఫార్టీ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్ అలా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని రివర్స్ చేయొచ్చండి సో అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఏ ఆహార నియమాలు పాటించాలి సో నాచురోపతి ఏం చెప్తుంది దీని గురించి సో నాచురోపతిలో ఉన్న ప్రిన్సిపల్స్ అంతా కూడా మన బాడీ శరీరం ని మనము ఎటువంటి జీవన విధానం అడాప్ట్ చేసుకోవాలి అని అంటే గా డే మొత్తంలో కాకపోతే ఈ రివర్సల్ అనేది జరగాలి అని అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లోనే చేయాల్సి ఉంటుంది డాక్టర్స్ ఆధ్వర్యంలో అడ్మిట్ అయినా చేసుకోవచ్చు లేదా డాక్టర్స్ గైడెన్స్లో చేసుకోవచ్చు సో ఇది చేయాలి అని అంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మెడికేషన్ తీసుకుంటున్నారు లేకపోతే ఎంత ఇన్సులిన్ ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు అన్నది మనం కేస్ స్టడీ చేస్తామండి చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవన ఎలా ఉంది ఆహారం ఏమేమి తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఉదయాన్నే ఏ టైంకి లేస్తున్నారు ఏ టైంకి పడుకుంటున్నారు ప్రాపర్ నిద్ర అనేది ఉంటుందా లేదా అండ్ డయట్ లో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో వీటితో పాటు ఇది మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేస్తే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది తర్వాత యాక్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన వచ్చే టైప్ టూ డయాబెటీస్ ఏదైతే ఉందో దా అలాంటి వాళ్ళల్లో ఆ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది బాడీలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ని బాడీ యూజ్ చేసుకోగలుగుతుంది అనమాట సో అది మనము డీటెయిల్డ్ గా వచ్చిన పేషెంట్స్ తో మాట్లాడి చేస్తామనమాట ఓకే సో ఉదయాన్నే నిద్ర లేవకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు ఈవెన్ ఎంతో దూరం కాదు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కూడా చూస్తే షుగర్ వ్యాధి అనేది మనకు అసలు ఎక్కడా అంత కనపడడం వినపడడం ఉండేది కాదు ఎవరికో ఒకళ్ళకి ఉన్నా కానివ్వండి చాలా కంట్రోల్డ్గా ఉండేదన్నమాట ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో షుగర్ అండ్ హార్ట్ డిసీజ్ లేని వాళ్ళు కనీసం ఒక్కళ్ళైనా ఉంటున్నారు అలా కాకుండా ఇప్పుడైతే గనక ఐసిఎంఆర్ నామ్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అనంటే ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ షుగర్ వచ్చే ఛాన్స్ అనేది అధికంగా అయి ఉంది దానికి అంతటికీ కారణం మన జీవన విధానం జీవన శైలి లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది అయిపోయింది షుగర్ సో రివర్స్ చేయాలంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా కొన్ని నియమాలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు ఈ నియమాలు పాటిస్తే సో ఖచ్చితంగా రివర్స్ అవుతుంది అంటే ఏం చెప్తారు కొన్ని నియమాల్లోనండి ఆహారపు నియమాలు చాలా ఇంపార్టెంట్ ఆహారపు నియమాల్లో మనము ముఖ్యంగా చూడాల్సింది ప్రాసెస్డ్ ఫుడ్స్ మైదా రిఫైన్డ్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ తర్వాత స్వీట్స్ అండ్ ఏవైతే మన బాడీకి న్యాచురల్గా కాకుండా ఏవైతే ప్రాసెస్ అయ్యి వస్తాయో ఇలాంటి ఫుడ్స్ మనము ఖచ్చితంగా వాటిని పక్కన పెట్టాలి అండ్ మన డైలీ ఫుడ్ లో తీసుకోవాల్సింది ప్లాంట్ బేస్డ్ హోల్ ఫుడ్స్ ధాన్యాలు తర్వాత వెజిటబుల్స్ ఆకుకూరలు వెజిటబుల్స్ అంటే మిగతా వెజిటబుల్స్ ప్లస్ ఆకుకూరలు అండ్ వీటిని కూడా ఎక్కువ ప్రాసెస్ చేయకుండా ఎంత వీలైతే అంత వాటిని ఓవర్ కుక్ చేయకుండా జస్ట్ స్టీమ్డ్ బాయిల్డ్ ఫామ్ లో ఎప్పుడైతే తీసుకుంటామో మనకి వాటిల్లో నుంచి వచ్చే న్యూట్రియన్స్ ఏవైతే లభిస్తాయో అది మనకి మేలు చేస్తాయి అనమాట సో ప్రాసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండడము రిఫైన్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండడము నాచురల్ ఫామ్ లో ఎంత ఫుడ్ తీసుకోగలిగితే అంత మన బాడీ అంతే యాక్టివ్ గా ఉంటుంది నాట్ ఓన్లీ దాట్ షుగర్ లెవెల్స్ అనేది షుగర్ రాకుండాను ఉంటుంది ఉన్న వాళ్ళకి కూడా మిగతా ఆస్పెక్ట్స్ మనం చూసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి కూడా ఇంపార్టెంట్ డాక్టర్ ఖచ్చితంగానండి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు మనకి తెలుసు షుగర్ కి మెయిన్ కారణము ప్యాంక్రియా లో ఉన్న బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి అంటే టైప్ వన్ లో అయితే ఉత్పత్తి ఉండదు అనమాట టైప్ వన్ డయాబెటీస్ లో టైప్ టూ డయాబెటీస్ లో ఉత్పత్తి ఉంటుంది అందులో రెండు రకాలు ఉంటాయి ఏదైతే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యిందో అది క్వాంటిటీ తక్కువ ఉంటుంది లేకపోతే క్వాంటిటీ బాగా ఉన్నా కానివ్వండి అది మన కణాలు యూస్ చేయలేకుండా ఉంటాయి సో మెయిన్ గా అందు గురించి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఉంటాయి ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు శరీర కదలిక ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ తగ్గి యాక్టివిటీ అనేది ఎస్పెషల్లీ విసరల్ ఫ్యాట్ అంటామండి ఫ్యాట్ ఇన్ ద అబ్డమిన్ అనమాట పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ అది ఖచ్చితంగా ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో అలాంటప్పుడు ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది సెన్సిటివిటీ పెరిగినప్పుడు ఆ ఇన్సులిన్ని కణాలు తీసుకోగలుగుతాయి అండ్ అలా చేసినప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎనర్జీగా యూటిలైజ్ అవుతాయి అంట రివర్స్ చేయొచ్చు నా వైద్య విధానం ఉంది సో దాంట్లో రకరకాలుగా అంటే థెరపీస్ ఉంటాయి ఇలా ఉంటాయి సో అండి వీటన్నింటితో పాటు నేచర్ క్యూర్ థెరపీస్ ఉంటాయి లైక్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి వాటర్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి తర్వాత మడ్ థెరపీ ఉంటుంది అంతే కాకుండా ఈ అదే మనం నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లో వెళ్ళినప్పుడు తొట్టి స్నానాలని అని స్పైనల్ బాత్స్ అని హిప్ బాత్స్ అని సో వాటర్ థెరపీస్ మడ్ థెరపీస్ డైట్ థెరపీ ఇంకా ఆల్ అదర్ నేచర్ క్యూర్ థెరపీస్ ఇంక్లూడ్ చేసి చేస్తే ఖచ్చితంగా షుగర్ అనేది రివర్స్ అవుతుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో ఖచ్చితంగా ఇది ఒక డిజార్డర్ కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి దీన్ని న్యాచురల్ వేస్లో రివర్స్ అని చాలా చక్కగా చెప్పారు న్యాచురల్ పద్ధతులు ఉన్నాయని చెప్పారు సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి